నేను అవంతిని చేసుకోవాలంటే ముందు నువ్వు వెళ్లి వాళ్ళతో మాట్లాడాలంట మన ఇంటి ముందు నిలబడడానికి కూడా అర్హత లేని వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు నిన్ను నిలబెట్టాలనుకుంటారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి నేను వెళ్లి మాట్లాడితే తప్పేంట్రా నీకు అదృష్టం పట్టిందని నీ చెల్లెలు కూడా ఈ ఇంటి కోడల్ని చేద్దాం అనుకుంటారా మీరంతా మీరు మా అమ్మ గురించి చెప్పింది చాలా తప్పమ్మ ఎంత తప్పు జరిగిందతయ్య నేను చేసిన దానికి తప్పు పాపం ఇలాంటి మాటలన్నీ చాలా చిన్న మాటలు అవుతాయి లోకి అందుకే అత్తయ్య నేను అశ్విని గ్రానీని మళ్ళీ తీసుకొద్దాం అని ఎంతో చెప్పాం కానీ మీరు వెళ్ళలేదు అశ్విని నన్ను క్షమించమ్మా అమ్మా చూసావా ఒక్క పొరపాటు మన జీవితాలను ఎంతగా నాశనం చేసిందో మనం ఆవిడ ప్రేమతో పెరిగాం ఆవిడ మీద ద్వేషాన్ని చూపించి తరివేశాం అమ్మా ఎక్కడున్నావు అమ్మా నిజం దీపక్ ఆ పాండ చెప్పింది నిజం ఈరోజు అమ్మ మనతోనే ఉండుంటే మన పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు అవునమ్మా ఫైర్ యాక్సిడెంట్ లో మన గోడౌన్ తగిలిపడిపోయి ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కోసం ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళం కాదు ఇప్పుడు నాకు ఇన్సూరెన్స్ డబ్బులు అక్కర్లేదు అశ్విని నన్ను ప్రేమించే అమ్మ కావాలి నేను ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి అమ్మా ఎక్కడున్నావమ్మా ఎక్కడున్నావమ్మా భార్గవి బాధపడకు భార్గవి మనం చేసిన తప్పేంటో మనకి తెలుసాక మనం ఆంటీని ఎక్కడో ఎందుకు ఉండనిస్తాం ఆవిడని తీసుకొచ్చేద్దాం భార్గవి ఇంటికి తీసుకొచ్చేద్దాం ఆవిడ ఎక్కడుందని తీసుకొస్తావు దీప మనం ఆవిడని ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి వెతకడం స్టార్ట్ చేద్దాం మొత్తం దేశమంతా వెతుకుదాం ప్రతి ఊళ్ళోనూ మనుషులు పెట్టి వెతికిద్దాం అవునమ్మా నువ్వేం బాధపడకు మనం గ్రానీని వెతికి తీసుకొద్దాం ఖచ్చితంగా గ్రానీ దొరుకుతుంది అత్తయ్య మీరు బాధపడకండి డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుని నేను కూడా వెతికిస్తాను మీరందరూ ఇంతలా చెప్తుంటే అమ్మ దొరుకుతుంది అనిపిస్తుంది దేవుడా మా అమ్మ ఎక్కడున్నా మాకు కనిపించేలా చేయి మళ్ళీ మా ఇంటికి వచ్చేలా చేయి మాతో కలిసి ఉండేలా చేయి దేవుడా కానీ నేను నీతో మాట్లాడకుండా ఉండలేను నీకు దూరంగా ఉండలేను మీ అమ్మ మా ఇంటి గుమ్మం ముందుకొచ్చి నిలబడేంత వరకు నువ్వు ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదు అవంతిని కలవడానికి కూడా వీల్లేదు ఒక ప్రేమను కాదందమ్మా ఇప్పుడింకో ప్రేమ ఇక ఇంటికి రానందమ్మా యదరాజీనామా కురిసే కన్నీరే వరదయ్యే వేళ हेलो हेलो अवंति शशि बावनावा अवंति येंटी येंदुक फोन चेसाओ अंटे नामीदा निक निजंगा निक कोपम उंदा अवंति आंटी निक ऑलरेडी चेप्पिंदि कदा मल्ली नाके येंदुक फोन चेसाओ आंटी चेप्पिंदनी నేను ఇంటికి వెళ్ళి మా అమ్మని అడిగాను అవంతి మన పెళ్లికి ఒప్పుకోమని అడిగాను కానీ అమ్మ ఒప్పుకోలేదు అయితే నన్నేం చేయమంటావు నువ్వేం చేయొద్దు నేనే చేస్తాను ఏం చేస్తావు ప్రేమని బతికించుకోలేని వాడికి ఈ లోకంలో బతికే అర్హత కూడా లేదు అందుకే నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను శశి చేతగాని వాళ్ళ మాట్లాడుకు నేను చేతగాని వాడిని కదా అవంతి అక్కడ నిన్ను ఒప్పించలేకపోయాను ఇక్కడ మా అమ్మని ఒప్పించలేకపోయాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మీ అమ్మ ఒప్పుకోకపోతే చచ్చిపోతావా ఇంకేం చేయాలి అవంతి నీకు దూరం అయితే నేను బతకలేను నోరు మూసి శశి జీవితం అంటే ఇదేనా
అమ్మాయి ప్రేమ తప్పించి అబ్బాయిల జీవితాల్లో ఇంకేమీ లేదా? నా జీవితంలో నువ్వు తప్పించి ఎవరున్నా వేస్ట్ అవంతి. అందుకే ఇక నేను శశి వద్దు. శశి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. వద్దు, నువ్వు ఎటువంటి పిచ్చి పని చేయకు. లేదవంతి, పరిస్థితి చేయి దాటిపోయింది. నా మనసు నా మాట వినడంటోంది. అది ఆల్రెడీ ఓ నిర్ణయానికి వచ్చేసింది. ముందు నువ్వెక్కడ ఉన్నావో చెప్పు. నేనెక్కడుంటే ఏంటవంతి? శశి ప్లీజ్, నా వల్ల ఒక మనిషి ప్రాణం పోతుందని తెలిస్తే నేను చూస్తూ ఎలా ఉండగలను? చెప్పు ఎక్కడున్నావో, నేను వస్తాను. చెప్పు, ముందు నువ్వు నన్ను ప్రేమిస్తావో లేదో చెప్పు. శశి ప్లీజ్, నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూడొద్దు. నీకేదైనా అయితే నా వల్లే నువ్వు ఈ లోకం వదిలి వెళ్ళిపోయావని నేను బ్రతుకున్నంత కాలం బాధపడుతూనే ఉండాలి. ప్లీజ్ చెప్పు ఎక్కడున్నావో. గణేష్ గెస్ట్ హౌస్ లో రూమ్ నెంబర్ 104 లో సూసైడ్ చేసుకోబోతున్నాను. వద్దు ప్లీజ్, నేను వస్తున్నాను. ఈ లోపు నువ్వే తప్పు చేయొద్దు. ఏమో, నువ్వు వచ్చే వరకు నేను ఉంటాను ఉండను తెలీదవంతి. శశి ప్లీజ్, నీకు దండం పెడతాను. ఒక పావుగంట ఆగు, నేను వచ్చి మాట్లాడాక నువ్వే నిర్ణయం తీసుకోవాలో అప్పుడు ఆలోచించుకో. ప్లీజ్ పావుగంట, ఒక్క పావుగంట ఆగు. సరే పావుగంట, జస్ట్ పావుగంటే ఆగుతాను. నువ్వేం మాట్లాడాలనుకున్నా ఈలోపే వచ్చి మాట్లాడు. అంతేకాదు, వచ్చేటప్పుడు నువ్వు ఒక్కదానివేరా. నా సూసైడ్ మ్యాటర్ సీతాంటికి కానీ మీ అమ్మకు కానీ చెప్పినా, వాళ్ళెవరినైనా తీసుకొచ్చినా, నేను ఈ రూమ్ డోర్ కూడా ఓపెన్ చేయను. తర్వాత నా శవం నీతో మాట్లాడుతుంది. మాట్లాడుకు, నేనెవరికి చెప్పను, ఎవరిని తీసుకురాను. నేనొక్కదాన్నే వస్తాను, నేనొక్కదాన్ని వస్తాను. పావుగంటే ఉంది. రావంతి రా. చెప్పు రాజేష్. మేడం, మీరు చెప్పినట్టు అవంతికి ఫోన్ చేశాను. మీరు చెప్పిన మాటలే మాట్లాడాను. వెరీ గుడ్, పెంపుడు చిలకలా పలికావన్నమాట. ఇంతకీ ఏమంది అవంతి? వస్తానంది మేడం. సభాష్ సభాష్, ఒప్పించి రప్పిస్తున్నావన్నమాట. ఇంకా నొప్పించి తప్పించేయి. తప్పకుండా మేడం. దానికి నా కొడుకు కావాల్సొచ్చాడంట. బాగా డబ్బున్నోడే కావాలంట. అతిగా ఆశపడితే ఎంత నష్టమో దానికి తెలిసి రావాలి. నా కొడుకుని పెళ్లి చేసుకుని వాణ్ణి నాకు దూరం చేయాలని చూసిన అది అసలు జీవితంలో పెళ్లి అనే పదానికే దూరమైపోవాలి. అలాగే మేడం. ఇంకెప్పుడు ఈ ఇంటి వైపు గాని నా కొడుకు వైపు గాని కన్నెత్తి చూడకూడదు. మీరింకేం ఆలోచించకండి మేడం. అవంతి గెస్ట్ హౌస్ లో అడుగు పెట్టేంత వరకే, ఆ తర్వాత తను జీవచ్చవమే. తన జీవితం నా చేతిలో నలిగిన పువ్వులా అయిపోతుంది. సభాష్ రాజేష్, సభాష్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నా. థ్యాంక్ యూ దేనికి? అవంతి లాంటి అందమైన ఆడపిల్ల, అది ఇంతకు ముందు నన్ను అవమానించిన దాని జీవితాన్ని దెబ్బకొట్టే అవకాశం నాకు ఇచ్చినందుకు. జాగ్రత్త రాజేష్, నా పేరు ఎక్కడ బయటపడకూడదు. మీరు ఈ విషయంలో ధైర్యంగా ఉండండి మేడం. సరే అయితే ఉంటాను, మంచి న్యూస్ తో మళ్ళీ నాకు ఫోన్ చేయి. అలాగే మేడం. ఏ అవంతి, నువ్వు వెళ్ళబోయేది అమాయకమైన ఆవులాంటి నా కొడుకు దగ్గరికి కాదు, ఆవుతోలు కప్పుకున్న పులి దగ్గరికి. వాడెంత దుర్మార్గుడో నువ్వు వెళ్ళాక తెలుస్తుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నా కొడుకు కావాలట. ప్లీజ్ శశి, నా తొందర పడుకు శశి ప్లీజ్, నేను వచ్చేస్తున్నాను. Thank you.
ఇప్పుడు ఆంటీకి విషయం తెలిసిందంటే నన్ను వెళ్ళకుండా అయినా ఆపుతుంది, లేదంటే ఆవిడైనా నాతో వస్తానంటుంది. ఫీల్ లేదు, ఏదో ఒక చెప్పి నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. అవంతి, ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చేటప్పుడు నువ్వు ఒక్కదాని వేరా. నా సూసైడ్ మ్యాటర్ సీతాంటికి కానీ మీ అమ్మకి కానీ చెప్పినా, వాళ్ళెవరినైనా తీసుకొచ్చినా, నేను ఈ రూమ్ డోర్ కూడా ఓపెన్ చేయను. తర్వాత నా శవం నీతో మాట్లాడుతుంది. ఎక్కడికి లేదంటే ఫ్రెండ్ అర్జెంట్గా రమ్మంటే వెళ్తున్నాను. ఫ్రెండా? అవును అంటీ. ఈ ఎండవేళలో ఫ్రెండ్ ఇంటికి ఎందుకు? స్టడీస్ గురించి కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి డిస్కస్ చేయాలి. అవంతి ఆగు. నిజంగా నువ్వు వెళ్తుంది నీ ఫ్రెండ్ దగ్గరికేనా? అవునంటీ. ఎందుకలా అడిగారు? ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారా? లేదే, కంగారేమీ లేదు. నేను చాలా నార్మల్గానే ఉన్నాను, నార్మల్గానే ఉన్నాను. లేదవంతి, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్పేవాళ్ల కనురెప్పలు మాట్లాడేటప్పుడు ఎక్కువగా కొట్టుకుంటుంటాయి. ఎదుటి వాళ్ల మొహంలోకి చూస్తూ మాట్లాడలేరు. ఫ్రెండింటికి వెళ్తూ ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారా? లేదే, కంగారేమీ లేదు. కంగారుగా చేతికి కాళ్ళకి ఏదో ఒక పని చెప్తుంటారు. పావుగంట టైం ఉంది, 10 నిమిషాలు అయిపోయింది, ఇప్పుడు ఎలా? ముఖ్యంగా ఇలా వాళ్ళలో వాళ్ళు గొణుక్కుంటూ ఉంటారు. చెప్పవంతి, నిజం చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? లేదంటే నిజంగానే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. అది ఏదో పరీక్షకి వెళ్తుందంట, చాలా కంగారులో ఉంది. ఫోన్ చేసి ఆ విషయం నాకు చెప్పి దాని కంగారు నాకంటించింది. సరే వెళ్ళు. అవంతి, పోనీ నేను నీకు తోడుగా రానా? వద్దండి, నేను వెళ్తాను. నిజంగా ప్రాబ్లం ఏమీ లేదు కదా? లేదంటే నిజంగానే ప్రాబ్లం ఏమీ లేదు. ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం ఏమైనా ఉంటే నాతో చెప్పు, నేను తోడొస్తాను. అక్కర్లేదంటే ఐ కెన్ హ్యాండిల్ ఇట్. మీరేం కంగారు పడకండి. ఓకే, కానీ జాగ్రత్త, అసలే రోజులు బాగోలేవు. నన్ను క్షమించండి ఆంటీ, మీతో అబద్ధం చెప్పాను. మీ ఆప్యాయతని కాదని శశిని కాపాడడానికి వెళ్తున్నాను. ఏమీ అనుకోకండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఏదో తేడా జరుగుతోంది, అదేంటో తెలుసుకోవాలి.
టైం ఇంకా 7 నిమిషాలే ఉంది. 8 నిమిషాలు అయిపోయాయి. ఇంకా రాలేదంటే శశి చచ్చిపోతాడు. నాకేమైనా పర్వాలేదు. శశి చావకూడదు, శశి చావకూడదు. అయిపోయింది, టైం అయిపోయింది. శశి, శశి వచ్చేసాను. ఆగు శశి. ఇంకా శశి అంటావంటే పిచ్చి మోహందానా. శశి ఇక్కడెందుకుంటాడు? శశి నాకు ఇక్కడి నుంచి ఫోన్ చేశాడు. తను సూసైడ్ చేసుకోబోతున్నాడు. అంటే నేను నిన్నంత బాగా నమ్మించానన్నమాట. నమ్మించడమా? వస్తే నువ్వు ఒకదాని వేరా, ఎవరినన్నా తీసుకొస్తే చేస్తాను. నేనే అంటే అంటే నన్ను ఇక్కడికి రమ్మని చెప్పింది శశి కదా. నువ్వే నాకు ఫోన్ చేసావా? అంటే శశికి ఏం కాలేదన్నమాట. శశి సేఫ్ గానే ఉన్నాడన్నమాట. శశి సేఫ్ గా ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? శశి డేంజర్ లో ఉన్నాడు అనుకుని చాలా కంగారుగా ఇక్కడికి వచ్చాను. శశి ఇక్కడ లేడని తెలిసాక ఇంకా ఇక్కడ నాకే పని, నేను వెళ్తాను. అబ్బచ్చా, మేం మాత్రం కంప్యూటర్ జాబ్ ఉందని ఇక్కడికి వచ్చామేంటి? నువ్వెందుకు వచ్చావో నాకెందుకు, నేను వెళ్ళాలి, తప్పుకో. నువ్వు వెళ్తానంటే నేను చూస్తూ బాయ్ చెప్పడానికి రాలేదు. నిన్ను రప్పించి నా కోరిక తీర్చుకుందామని శశిధర్లా నీకు కాల్ చేశాను. నీకు డబ్బున్న వాళ్ళకి వలయ్యడం మామూలే కదా. నేను ఆ శశి అంత డబ్బున్న వాడిని కాదు, కానీ కానీ నా దగ్గర కూడా డబ్బుంది. చెప్పు, తెగిపోద్ది వెదవా. నువ్వు చెప్పులే తెప్పుకుంటావో బట్టలు చెప్పుకుంటావో నాకు అనవసరం. నేను మాత్రం ఒకే ఒక్క పని చేస్తాను. కోఆపరేట్ చేస్తే కామ్గా పని అయిపోతుంది, లేదంటే కష్టపడాల్సి వస్తుంది. నోరు పోయి,
నా పని అయిపోయాక నువ్వేమైనా చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. కానీ దానికన్నా ముందు నేను అనుకున్న పని జరిగిపోవాలి. తన ఒక కుర్రాడితో డైరెక్ట్గా దొరికిపోయిందంట. మీకు దండం పెడతాను, దయచేసి అలా అనొద్దు. నీ చెల్లెలు అనడం కాదు, ముందు అసలు నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను. అసలు నువ్వెలాంటి దానివి?